ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని శోభాయమాన దర్శనం. శ్రీనివాస మంగాపురంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తున్న తిరునగరి గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష కైంకర్యాలు. భక్తకోటి గోవిందరామ స్మరణలతో ప్రవహించే నడక మార్గం విశిష్టతను సంతరించుకున్న శ్రీవారి మెట్టు ప్రత్యేక కథనం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. మాఘమాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సకల సుందరంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకన్నకు అడుగడుగునా హారతులు సమర్పించి తన్మయులయ్యారు. అలాగే జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతికెక్కిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామిని అర్చకులు సర్వమ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయమాడ వీధులు ఊరేగించారు. భక్తులు జానకీరాములను దర్శించి అడుగడుగునా హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి టీటీడీ పెద్దజయ స్వామీజీ చిన్నజయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కుసుమాల్లో శ్రీ చెంగారమ్మ పరమేశ్వరీదేవి పరిమళ భరితంగా అనుగ్రహించారు. పరిమళ భరిత పుష్పాల్లో శక్తి స్వరూపిణి సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మూలమూర్తిని వజ్ర వైడూర్యాలతో అలంకరించి హారతులిచ్చారు. ఆపై ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. పుష్పాలు బుట్టల్లో నింపి ఊరేగింపుగా భక్తులు ఆలయానికి తీసుకురాగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మల్లెలు మరువం రోజాలు కలువ పూలు తదితర వర్ణమయ పుష్పాలతో అమ్మలగన్న అమ్మకు నయన మనోహరంగా పుష్పయాగం నిర్వహించారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ప్రాంగణంలో గల రఘునాథాచార్య ఆడిటోరియంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోత్సవం ఘనంగా ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో దేశంలోని పలు రాష్ట్రాల నుండి 30 విద్యాపీఠాలు కళాశాల నుంచి వచ్చిన 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా శాస్త్రాలు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలను నిర్వహించారు. శనివారం జరిగిన ఈ ముగింపు ఉత్సవానికి నాగపూర్లోని కవి కులగురువు కాళిదాసు సంస్కృతి వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీనివాస వరకేడి ముఖ్య అతిథిగా, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ప్రొఫెసర్ వి మురళీధర్ శర్మ అధ్యక్షులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు నీతి సూత్రాలను తెలిపే కథలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధర శర్మ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్ధికి పరిశోధనలకు ఈ విద్యాపీఠం ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. అనంతరం శాస్త్రాలు సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు ప్రశంసా పత్రాలు పతకాలను అందించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను మురళీధర శర్మ ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని పాత బజార్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. అభిషేక అర్చనల అనంతరం స్వామివారిని తులసి మాలలు పూమాలలతో అందంగా అలంకరించి గోవింద పారాయణం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. నవనారసింహ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. రామలింగేశ్వరుని సన్నిధిలో నెలవైన గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. సుగంధ పుష్పాలతో అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. మంగళ హారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామివారి ఆలయ సమీపంలో శ్రీ గాయత్రి దేవాలయ ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. శతచండీ పారాయణం, చండీ హోమాలను జరిపారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, ఋత్వీకరణం, యాగశాల ప్రవేశం, మండప పూజ, ప్రధాన కలశ స్థాపన, చండీ సప్తశతి పారాయణం, చండీ హోమాలను వేదోక్తంగా జరిపారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని తన్మయలయ్యారు. కరీంనగర్ జిల్లా భగత్ నగర్ లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. భక్తులు క్షీర కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించగా అర్చకులు గణనాథునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సర్వాంగ శోభితంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు పార్వతీ నందుని సేవించి తరించారు. గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవాలు తెప్పోత్సవంతో ముగిశాయి. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో కళ్యాణోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన తెప్పోత్సవం భక్తులను పరవశులను చేసింది. స్వామివారి ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి భాజా భాజంత్రీల నడుమ ఊరేగించారు. నారసింహ స్వామివారిని తెప్పోత్సవంలో దర్శించుకునే భక్తులు పునీతులయ్యారు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా మండలి సమావేశం శనివారం జరిగింది. సలహా మండలి అధ్యక్షుడు శ్రీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే అన్ని సేవలను సమాచార కేంద్రంలో స్వామివారికి నిర్వహిస్తున్నామని, ఈ సేవలను భక్తులందరూ దర్శించేలా ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మకర తోరణాన్ని చేయించాలని నిర్ణయించారు. అలాగే టీటీడీ సమాచార కేంద్రానికి అవసరమయ్యే విద్యుత్ను తయారు చేయడానికి ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్ను నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సమాచార కేంద్రంలోని శ్రీవారికి బంగారు కిరీటం చేయించడానికి ఓ భక్తుడు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా చెన్నై సమాచార కేంద్రం స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శ్రీకృష్ణ ఏఈఓ కె పార్థసారథి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. చెన్నై తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగటమైంది. ఈ మీటింగ్ ప్రతి మొదటి శనివారం నెలలో జరుగుతుంది. ఈ రోజున జరిగిన కమిటీ మీటింగ్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడినవి. అవేమిటంటే, స్వామివారికి మూడో మకర తోరణం నిర్మించాలని, అట్లాగే గుడిలో కూడా సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలని, ఒక దాత ముందుకు వచ్చారు స్వామివారికి బంగారు కిరీటం చేయిస్తామని, అది కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అట్లాగే స్వామివారికి ఇక్కడ ఉండే అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్లో డిస్ప్లే చేయటానికని భక్తుల సౌకర్యార్థం డిజిటల్ బోర్డు కూడా ఇన్స్టాల్ చేయాలని నిర్ణయం తీసుకోవటమైంది. ఈ నిర్ణయాలన్నీ త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని, భక్తులకు ఇంకా ఎంతవరకు సేవ చేయగలుగుంటే అంతవరకు చేయగలగాలని ఇది మా కమిటీ నిర్ణయించింది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ తిరుమలలో జరిగే సేవలన్నీ జరుగుతాయి. మార్నింగ్ సేవలు, ముఖ్యంగా తోమాల అర్చన, ఇవన్నీ మనం తిరుమలలో చూడాలంటే చాలా వ్యయ ప్రయాసాలు పడాలి మనము. అయితే ఇక్కడ భక్తులు దాన్ని సులభంగా వీక్షించే సౌకర్యం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కూర్చొని సేవలను చూసి తరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఈరోజు లోకల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో కూడా ప్రెసిడెంట్, మిగతా సభ్యులందరూ కూడా దీన్ని ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో కొలువైన శ్రీ కామవరపు కోటలో శ్రీ వీరభద్రస్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై స్వామివారిని వేంచేపు చేసి వేలాది మంది భక్తుల దైవనామ స్మరణ నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆధ్వర్యంలో 12వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోత్సవం సందర్భంగా విద్యాపీఠం ప్రాంగణంలో విజ్ఞాన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెల 5వ తేదీ వరకు జరగనున్న ఈ విజ్ఞాన ప్రదర్శనశాలలో సామాజిక, సాంస్కృతిక, ఆయుర్వేద, ఆధ్యాత్మిక, సాంప్రదాయ అంశాలకు సంబంధించిన విజ్ఞాన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. తిరుపతిలోని భారతీయ సంస్కృత విద్యాపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనల్లో యోగాసనాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపే చిత్రాలను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రాచ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ప్రాచీన తాళపత్రాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల యంత్రాలు, చిత్రాలను శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలు రకాల సంగీత వాద్య పరికరాలు, సంగీత విద్వాంసుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద మందులు, వాటి ఉపయోగాలను తెలుపుతూ పలు రకాల ఆయుర్వేద మందులను ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పలు రకాల చిత్రాలు, సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి మూర్తులను కొలువు తీర్చారు. అలాగే శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ధారు, రాతి, లోహ శిలాశిల్పాలను, ఆలయ నిర్మాణ నమూనాలు ప్రదర్శనలో అలరిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంస్కృత భాషకు సంబంధించిన పుస్తకాలు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న సంస్కృత విజ్ఞాన వైభవం కార్యక్రమంలో భాగంగా జ్యోతిష్య, ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన రాకెట్ నమూనాలు, ఆలయ నమూనాలు, వివిధ ఆలయాల నిర్మాణ ఆకృతులు, వివిధ కళా ప్రదర్శనలకు సంబంధించిన చిత్రాలు, పౌరాణిక చారిత్రక నేపథ్యాలకు సంబంధించిన పలు రకాల బొమ్మలు, ఆకృతులు ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ విజ్ఞాన ప్రదర్శనశాలను తిరుపతి నగరంలోని పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిరోజు వేలాదిగా సందర్శించి పలు రకాల అంశాలపై అవగాహనను పొందుతున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం భక్తులకు జన్మజన్మల పుణ్యఫలం. ఆ స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రానికి అశేషంగా భక్తులు కాలినడకన చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. అందుకే నిత్యం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు ప్రాంతం నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. ఎంతో విశిష్టతను సంతరించుకున్న శ్రీవారి మెట్టు విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీపతి మెట్టు మార్గం ఎక్కడుందో తెలుసా? తిరుమలకు చేరుకునే మెట్ల మార్గాలలో అతి పురాతనమైనది ఏంటి? పద్మావతి శ్రీనివాసులు తిరుమలకు చేరుకున్న సోపాన మార్గం ఏది? శ్రీనివాస మంగాపురంతో అనుబంధం కలిగిన మెట్ల మార్గం ఎక్కడ ఉంది? శ్రీకృష్ణ దేవరాయలు ఏ మార్గంలో వెళ్లి 7 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు? భక్తులు అత్యంత సులభంగా భావించే మెట్టు మార్గం ఏంటో తెలుసా? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే, అది తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురం క్షేత్రం దగ్గర ఉన్న శ్రీవారి మెట్టు మార్గం. సకల భువనాధిపతిని సేవించడానికి ఎందరో భక్తాగ్రేసరులు నడయాడిన రాజమార్గం ఈ శ్రీవారి మెట్టు మార్గం. అతి పురాతన మెట్ల మార్గంగా పేరొందిన ఈ మార్గంలోనే శ్రీ పద్మావతి శ్రీనివాసులు కొండకు చేరుకున్నట్లు ఐతిహ్యం. అందుకే ఈ మెట్టు మార్గం శ్రీపతి మెట్టు మార్గంగా ప్రసిద్ధి చెందింది. ఇక భక్తులు తిరుమల చేరుకోవడానికి సులభమైన మార్గంగా కూడా శ్రీవారి మెట్టు పేరుగాంచింది. విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీకృష్ణ దేవరాయలు ఇదే మార్గంలో 7 సార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారికి ఎన్నో కానుకలు సమర్పించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో నిత్యం భక్తులు గోవిందనామ స్మరణలు చేసుకుంటూ ఈ భక్తి మార్గంలో తిరుమలకు తరలి వెళ్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య తేజో లీలా విశేషాలను దారి పొడవునా గుర్తు చేసుకుంటూ పదే పదే శ్రీవారి నామస్మరణ చేస్తూ అత్యంత సునాయాసంగా ఈ మెట్టు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. ఇన్ని విశిష్టతలను కలబోసుకున్న శ్రీవారి మెట్టు మార్గాన్ని గత దశాబ్ద కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతగానో అభివృద్ధి చేసింది. భక్తులు ఈ మార్గానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులతో పాటు టీటీడీ ఉచితంగా 3 బస్సులను నడుపుతోంది. భక్తుల సౌలభ్యం కోసం ఈ బస్సులు తిరుపతి రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి నుంచి తెల్లవారుజామున 4:45 నుంచి ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు చొప్పున అందుబాటులో ఉంటాయి. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా టీటీడీ లగేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భక్తులు ఇక్కడ భద్రపరుచుకున్న లగేజీని 2 వ్యాన్ల ద్వారా టీటీడీ తిరుమలలోని ఎంబీసీ వద్ద ఉన్న లగేజీ కేంద్రానికి తరలిస్తుంది. అలాగే శ్రీకృష్ణ దేవరాయ సదన్ యాత్రికుల వసతి భవనంలో భక్తుల సౌకర్యార్థం వైద్య చికిత్సా కేంద్రాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తోంది. తిరుమల చేరుకోవడానికి భక్తులు సుమారు 2.1 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2388 మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది. భక్తుల కోసం ప్రత్యేకంగా టీటీడీ స్వచ్ఛమైన తాగునీటిని జలప్రసాద కేంద్రం ద్వారా అందజేస్తోంది. అణువణువున ఉవ్వెత్తున భక్తి తరంగాలు ఎగిసిపడే ఈ మార్గానికి చేరుకోగానే ఆకట్టుకునే ప్రవేశద్వారం ఆత్మీయ స్వాగతం పలుకుతుంటుంది. మార్గమధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసింది. అది దాటాక 1442 సంవత్సరంలో సాళువ రాజవంశీయులు ప్రతిష్ఠించి పూజలు చేసిన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం భక్తులకు మంగళాశీస్సులను అందజేస్తూ రమణీయంగా నిలవై ఉంటుంది. స్వామివారి దీవెనలు అందుకున్న భక్తులు తరువాత కనిపించే పార్వేట మండపాన్ని సందర్శించి శ్రీనివాసుడి ఉత్సవ కైంకర్యాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఇక ఈ నడక మార్గం ద్వారా కొండకు నడిచి వెళ్లే భక్తులకు నిత్యం 6000 దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ కేటాయిస్తుంది. ఇక్కడే ఉన్న శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ తిరుమల యాత్రను తిరిగి ప్రారంభిస్తారు. ఇక్కడే టీటీడీ సిబ్బంది భక్తులను తనిఖీ చేసి టోకెన్లను కేటాయిస్తారు. ఇక దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు 1250వ మెట్టు వద్ద తమ టోకెన్లను బయోమెట్రిక్ విధానంలో స్కాన్ చేయించుకున్న తర్వాత వారికి తిరుమల శ్రీవారి దర్శనం లభించే సమయాన్ని సూచించే వివరాలను టీటీడీ సిబ్బంది ఇక్కడే తెలియజేస్తారు. యాభైవ మెట్టు వద్దకు చేరుకున్న దివ్య దర్శనం భక్తులు తమ టోకెన్లను చెకింగ్ చేయించుకుని స్టాంపింగ్ వేయించుకుంటారు. ఇక శ్రీవారి మెట్టు మార్గం పైభాగంలో దాదాపు తిరుమలకు చేరుకున్న భక్తులను అక్కడ కనిపించే ఓ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం కట్టిపడేస్తుంది. అదే రాతితేరు. ఈ రాతితేరును దర్శించుకున్న భక్తులు అలౌకిక దివ్యానుభూతులకు లోనవుతారు. ఇలా తమ పిల్లా పాపలు ఆత్మీయులు బంధువులు స్నేహితులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు పయనించే భక్తులకు దారి పొడవునా దర్శనమిచ్చే స్వామివారి దివ్యత్వాన్ని సూచించే మధుర సన్నివేశాలు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తే ఇటు టీటీడీ కల్పించిన విస్తృత సౌకర్యాలు ఎంతో ఉపయుక్తంగా మారగా కొండకు నడిచి వెళ్లడం నిజంగా ఎంతో సంబరంగా ఉంటుంది కదా. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్టణంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. మాఘమాసం సందర్భంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. విశాఖలోని ఇసుక తొట్టులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. మాఘమాసం సందర్భంగా సౌభాగ్య ప్రదాయానికి కుంకుమార్చన జరుపుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి అర్చక స్వాములు హారతులు సమర్పించగా భక్తులు చల్లని తల్లిని సేవించి తరించారు. అలాగే విశాఖ మధురవాడలో కొలువైన శ్రీ దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి అర్చనలు జరిగాయి. నిత్య పూజల అనంతరం పట్టు వస్త్రాలు, బంతిపూలు, నిమ్మకాయ దండలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖపట్నం వెంకోజీపాలెంలో నెలవైన శ్రీ భోలోకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పసుపు కుంకుమలతో అమ్మవారిని అర్చించి సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అమ్మవారిని సేవించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ డైరీ ఫారం సమీపంలో నెలవైన శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మను మనసారా దర్శించుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక శోభతో వెలివేసింది. మాఘమాసాన ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, చిక్కలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, మల్కాజ్గిరిలోని శ్రీ అష్టభుజాదేవి ఆలయాల్లో నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులను, భాగ్యనగర వాసులను పరవశులను చేశాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష అర్చనలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టును స్వర్ణాభరణాలు, హారాలు, పూలమాలలు, తులసిమాలలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. జ్యోతుల వెలుగుల్లో కాంతులేనుతున్న స్వామివారి కమనీయ మూర్తికి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. అలాగే చిక్కరపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. యజ్ఞోపవిత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ఇత్యాది ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఇక మల్కాజ్గిరిలోని శ్రీ అష్టభుజాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన చేసి యాగశాల ఏర్పాటు, విఘ్నేశ్వర పూజ, ఆవాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అంతరాలయంలో అష్టభుజాలతో దివ్యాభరణాలు, ఆయుధాలు, పూలమాలలతో తేజోవంతంగా దర్శనమిస్తున్న అష్టభుజాదేవి అమ్మవారికి అర్చక స్వాములు విశేష అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం కేరళ నటనం కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కేరళకు చెందిన ప్రొఫెసర్ శివానంద నాయ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కేరళ నటనం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.